నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హర్ష సాయి, ఈ పేరు తెలియని వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. సో ముఖ్యంగా ఆయన దాన ధర్మాలు అనేవి ఆ వీడియోలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. సో ఆయన దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య ఆయన ఒక సినిమా కూడా ప్రారంభించారు. ఆ సినిమాకి ఒక 2 కోట్ల బడ్జెట్ కూడా అయిందంట. సో ఈ 2 కోట్ల బడ్జెట్ కోసం ఒక ఆమెనైతే మోసం చేశాడు, 2 కోట్లు టోకరా వేశారు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఎవరైతే ఆమె పేరున్నారో, మిత్రా శర్మ ఈ అమ్మ, నర్సింగ్ పోలీస్ స్టేషన్లో నేను నైట్ అయితే కేసు పెట్టడం జరిగింది. హర్ష సాయి నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటే ఆయన మోసం చేశాడని ఆమె కంప్లైంట్ ఉండడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడడానికి వైజాగ్ సత్య ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో హాయ్ అన్న. హలో. చూసారా? చూసింది? చూసాను. నిన్నటి నుంచి బాగా వైరల్ అయింది కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో కూడా వచ్చింది న్యూస్. సో ఏం జరిగింది అలాగే? ఈ హర్ష సాయి అనే వ్యక్తికి, ఆ మిత్రా శర్మ అనే వ్యక్తికి ఫ్రెండ్షిప్ ఉంది. ఎట్లా అంటే, ఆ మిత్రా శర్మ ముంబైకి చెందిన మోడల్, బ్రాహ్మీణు. తను బిగ్ బాస్ ఓటీటీలో కూడా చేసింది, టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరిగా కూడా నిలిచింది. తర్వాత ఏవో 2-3 సినిమాలు కూడా చేసింది. తింతో ఒక మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, మెగా అనే మూవీ, 2 కోట్ల బడ్జెట్ అండి. హర్షయ్, హర్షయ్ అందులో హీరో, హర్షయ్ రైటరు, హర్షయ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రం ఈ మిత్రా శర్మ. సో తను నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ అడ్వకేట్తో పాటు వెళ్ళి కంప్లైంట్ చేసింది అనమాట. 354 సెక్షన్, 376 సెక్షన్ అంటే ఆమె న్యూడ్ ఫోటోలు, ఆమె న్యూడ్ వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్ చేయడము. తర్వాత ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకున్నాడట, 2 కోట్లు పెళ్లి చేసుకుంటానని చెప్పి. సో హర్షయ్ మీద, వాళ్ళ డాడీ మీద, ఇద్దరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. అంటే మనం చాలా, ఆయన బాగా ఫేమస్ కాదనట్లేదు, బట్ చాలా వార్తల్లో చాలా ట్రోలింగ్స్ మనం చూస్తూ ఉంటాం. హర్ష సాయికి బాగా సెక్స్ పిచ్ బాగా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు అయినా ఒక 5-స్టార్ హోటల్లో ఉంటారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారు? నాది వైజాగే, తంది వైజాగ్ కాబట్టి నేను 1-2 సార్లు కలిశాను ఆయన్ని, అనుకోకుండా కలిశాము నో హోటల్, 5-స్టార్ హోటల్ వైజాగ్లో. అప్పుడు ఆయన ఒక రూమ్ తీసుకోడు, 4-5 రూములు తీసుకుంటాడు అక్కడ. అక్కడ ఈయనతో పాటు అమ్మాయిలు అందరూ ఉన్నారనమాట. సో ఆ క్రమంలోనే బాలుకి నాకు కొంచెం వీడియోస్ పిచ్చి కదా, బాలు హర్షయ్య దగ్గరికి వెళ్ళి వీడియో ఇలా తీయబోతున్నాడు. హాయ్ అండి, నేనండి ఉప్పల బాలు అండి, హర్షయ్యని కలిశాడు అంటే ఇలా బాలుని తోచేసినట్టు, గెంటేసినట్టు చిరాకు పడ్డాడు, ఇన్సల్ట్ చేశాడు బాలుని. అప్పుడు నేను అడిగాను, ఏమైంది తీసుకుంటా, ఆయన కూడా ఒక సెలబ్రిటీ కదా, నీకంటే ఆయన ముందు ఫేమస్, ఎందుకు అట్లా చేస్తుంటావు, ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ ఫేర్ అని అప్పుడే ఆయనకి వార్న్ చేయడం జరిగింది. నాకు మాత్రం 2 సెల్ఫీలు ఇచ్చాడు. ఇక్కడ నాకు వీడియోస్ చేయడం కూడా ఇంట్రెస్ట్ లేక వచ్చేసాను. ఆయనకైతే బాగా యాటిట్యూడ్ ఉంది, అక్కడ ఉండి స్టాఫే చెప్పారనమాట ఆయనకి అమ్మాయిలు పిచ్చిందని. ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను హర్షయ్య కోసం, ఆయన బెట్టింగ్ రాజా, బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేస్తున్నాడు, 100,000 సంపాదిస్తున్నాడు, తద్వారా యూత్ చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ గేమ్స్ ఆడి. యూత్ డబ్బు అంతా హర్షయ్య జోబిలోకి, అలాగే బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ జోబిలోకి వెళ్తుంది. సో ఈయన మీద, ఈయనకి ఎలాగైనా ఈయన మీద యాక్షన్ తీసుకోండి, ఈయన మీద శిక్ష పడాలి అని నేను అప్పుడే గట్టిగా పోరాడాను, మాట్లాడాను సోషల్ మీడియాలో, అన్ని ఛానల్స్లో కూడాను. కానీ అప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడైనా యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఏమంటున్నానంటే, ఇవన్నీ కావాలని నా మీద కల్పితాలు మాత్రమే, కుట్ర జరుగుతుంది. సో నేను దీని మీద మా లాయర్తో మాట్లాడి చెప్తా అన్నారు. దానికి ఏమంటారు? నిప్పులు ఎంతే పగరాదు. ఆమె అన్ని కూడాను వీడియోస్ ఎవిడెన్స్తో పాటు లాయర్తో పాటు వెళ్ళింది ఆమె, మిత్రా శర్మ అనే వ్యక్తి. ఆమె ఏజ్ 30 ఇయర్స్ అంటే ఈ అబ్బాయి ఏజ్ 25 ఇయర్స్. మరి ఎట్లా లవ్ చేసుకున్నారో ఏంటో నాకే అర్థం కావడం లేదు. బ్రాహ్మణ్ అమ్మాయి, నాకు తెలిసి ఇతను కాప్ అనుకుంటా, మన హర్షయ్య, విజయనగర్ అయింది, వైజాగ్ కాదు, వైజాగ్ పక్కనే. సో వీళ్ళందరూ ఏంటంటే బిల్డప్ బాబాయిలు అనమాట. మనం మనకి ఏంటంటే బయటికి ఏదో ఒక సూట్ బూట్ వేసుకుని 5-స్టార్ హోటల్లోనో కార్లో కనిపిస్తుంటారు, కానీ వెనకాల చూస్తే ఇట్లాంటి భాగవతం, అవినీతి భాగవతం అంతా, అవినీతి సామ్రాజ్యం అంతా ఉంటుంది. ఆయన ఏంటంటే, ఆయన ఎట్లా ప్రమోట్ చేసుకుంటాడంటే, ఆమె ఫిలాంథ్రోపిస్ట్ లేకపోతే ఇంకేదో సూపర్ స్టార్ అన్నట్టు ప్రమోట్ చేసుకుంటాడు, తప్పితే అన్ని ఇట్లా వస్తాయి. సో మీ దృష్టిలో అశాసాయి మంచివాడు చెడ్డోడా? ఇప్పుడు నేను మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడానంటే ఎవరికోసమైనా వాళ్ళతో పరిచయం ఉంటే నేను మాట్లాడతాను, తెలియని వ్యక్తుల కోసం నేను మాట్లాడను. నాకు హర్షయ్య పరిచయం ఉంది, నేను 2 టైమ్స్ కలిశాను, కావాలంటే మీకు ఫొటోస్ అన్నీ ఇస్తాను. ఆయన యాటిట్యూడ్ అసలు బాగాలేదు, చాలా ఏమంటారు పొగరు మన తెలుగులో చెప్పాలంటే, మనుషులు అంటే ఖాతర్ చేసుకోడు అట్లా అనమాట. ఆమె కుట్ర జరుగుతుందని చెప్తున్నాడు, దానికి ఏమంటారు? ఏంటి, కుట్ర జరిగితే వేరే విధంగా కుట్రలు జరుగుతాయి. ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కుట్రలు అన్నీ ఛేదిస్తారు కదా, పోలీసులు అసలు మామూలు వ్యక్తులా చెప్పు, అట్లా ఎలాగెళ్తారు చెప్పండి. అవన్నీ వీడియోస్తో పాటు, విట్నెస్తో పాటు వెళ్ళింది, లాయర్తో పాటు వెళ్ళింది. కుట్ర అయితే కాదు, మనం చూసాం కదా ఆ మెగా మూవీ తలకు ఏదో ఆడియో ఫంక్షన్ ఏదో పెట్టారు, ఆడియో ఫంక్షన్లో కూడా వీళ్ళిద్దరూ రాసుకొని పూసుకొని తిరిగారు కదా, ఆమె కూడా వచ్చి మాట్లాడింది కదా ప్రొడ్యూసర్ మిత్రా శర్మ.
నిప్పులేంది ఎప్పుడు పొగ రాదు, పోలీసులు తప్పకుండా ఛేదిస్తారు. అంటే మరలా ఇంకొకటి సార్, హర్షసాయి పరారీలో ఉన్నాడు, పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? నాకైతే ఈ విషయం తెలియదు. ఎలాగైనా ఎక్కడున్నా కానీ పట్టుకొని లాక్కొస్తారు. మరి మన జానీ మాస్టర్లు కూడా ఎలాగైనా లాక్కొచ్చారు కదా. ఎవరినైనా కానీ వదలరు పోలీసులు అయితే మాత్రం, ఎక్కడున్నా కానీ దొరికిపోతారు. ఆయన గోవా వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా, హాంకాంగ్ వెళ్ళినా, ఎక్కడైనా పట్టుకుంటారు. ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటుంది, ఎందుకంటే పాపం 2 కోట్లు ఆమె కష్టపడిన డబ్బు ఇచ్చిందంట, పెళ్లి చేసుకుంటాను అన్నాడంట, నేను ప్రేమిస్తున్నా అన్నాడంట, చివరికి చూస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. ఆమె న్యూడ్ ఫొటోసు, ఆమె న్యూడ్ వీడియోసు ఇవన్నీ చూపించి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. అది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఆమెకు అయింది, రేపు పొద్దున్న మనకు కూడా లైక్ జరిగిందని చెప్తున్నా మీరు? ఆమె అట్లనే పెట్టింది, కేసు పెట్టింది, బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టింది, న్యూడ్ వీడియోస్ తీస్తున్నాడని పెట్టింది, చీటింగ్ కేసు పెట్టింది, నన్ను పెళ్లి చేసుకుంటానని 2 కోట్లు తీసుకున్నాడని పెట్టింది, పెళ్లి చేసుకుంటానని 2 కోట్లు తీసుకున్నాడట. ఆ 2 కోట్లతోనే సినిమా తీసినట్టున్నారు. హర్ష సాయి మీదే కాకుండా వాళ్ళ డాడీ మీద కూడా ఆమె కేసు పెట్టింది. ఆయన మీద పెట్టింది కేసు, ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందంట. నా కొడుకుని ఇచ్చి పెళ్లి చేస్తాను అది ఇదని అనేవాడంట. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి ఇంకేం లేదంట, ఆమెను వదిలేసాడంట. వదిలేయడంతో మరి చీటింగ్ కేసు కింద వస్తుంది కదా. సో ఇప్పుడు హర్ష సాయి వాళ్ళ నాన్నగారు పరారీలో ఉన్నారా? తెలియదు నాకు, హర్షయ్య పరారీలో ఉన్నాడా నాన్న పరారీలో ఉన్నాడు. ఎందుకంటే రాదు, నేను సాయంకాలం 4 o'clock కదా మీ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది, మిత్రా శర్మ అనే అమ్మాయి, బ్రాహ్మణ్ ఆమె ముంబై. సో ఇంక ఎక్కడ పరారీలు ఉన్నారా ఏంటనేది మనకు తెలియదు. కానీ నిజంగా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు కూడాను ఒక చట్టం తీసుకొచ్చారు కదా, ఒక కమిటీ వేశారనమాట. మీరు భయపడకండి, మీకు ఎవరైనా ఆడవాళ్ళకి హీరోయిన్స్కి కావచ్చు, సైడ్ ఆర్టిస్టులు కావచ్చు, మీకు ఏదైనా అన్యాయం జరిగితే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మా కమిటీలో అని. అప్పటి నుంచి అందరూ బయటకు వస్తున్నారు, ఇంతకుముందు భయపడేవారు, ఈ కమిటీ పెట్టినాక అందరూ కూడా బయటకు వస్తున్నారు. మంచిదే కదా ఇది. దానికి మా యాంకర్ జాన్సీ హెడ్ అంట ఆ కమిటీకి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కొత్త కమిటీ పెట్టారు. ఎవరైనా కమిట్మెంట్లు అడిగినా, హరాస్ చేసినా మాకు వచ్చి చెప్పండి, మేము తప్పకుండా న్యాయం చేస్తాం. సో అందుకే ఈ అమ్మాయి కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మిత్రా శర్మ ఇన్ని రోజులు భయపడి ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. మిత్రా శర్మ ఇంత డేర్ చేసి వచ్చింది కాబట్టి మీడియాకి లేకపోతే పోలీసుల దగ్గరికి. సో ఆమె మీద ఏమైనా థ్రెడ్ అటాకింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? భయపెట్టాడు అంటుంది కదా, అన్ని కూడా ఉన్నాయట ఆమెకి. ఆమెకి ఎన్ని రకాలుగా ఆమె టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా పెట్టాడంట. ఇప్పుడు దొంగ దొరికాడు, ఆయన ఏదో ఫిలాంథ్రోపిస్ట్ అనుకుంటున్నాడు, కాదండి ఆయన వెట్టింగ్ రాజా, ఇలాగే ఉమెనైజర్ కూడా, ప్లే బాయ్ అని కూడా చెప్పారు. ఎందుకంటే నేను ఏదో వీడియోలు చూసి యూట్యూబ్లో మాట్లాడడం కాదు, ఆయన నేను కలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఆ హోటల్లో కూడా ఆయన కోసం చెప్పారు, అమ్మాయిలతో ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాడు, అమ్మాయిలు తెచ్చుకుంటాడు, అమ్మాయిలు మారుస్తుంటాడు అని చెప్పారు ఆయన కోసం. చాలా పొగరు, ఎవరు ఫోటో అడిగినా ఇవ్వడు, ఆయన జిమ్ చేసేటప్పుడు ఎవరు ఉండకూడదు అంట పక్కనే, ఆయన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎవరు పక్కన ఉండకూడదు అంట. ఏంటి ఈయన ఏమైనా సీఎం పిఎం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పి ఒక యూట్యూబర్, ఎవరు యూట్యూబర్ కాదు, మేము కాదా ఫేమస్? ఎవరికి వాళ్ళే ఫేమస్, కాకపోతే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అది నేను పెద్ద పెద్ద హీరోలు పక్కనే కూర్చొని ఫోటోలు దిగుతాను. హర్ష ఏమాత్రం ఆఫ్టర్ వాడు, నేను పెద్ద పెద్ద క్రికెటర్స్ పక్కనే కూర్చొని ఫోటోలు దిగుతా, ఆయన ఎంత ఆఫ్టర్ నాకు. కానీ మాకు అట్లా మాకు నా కోసం కాదు, ఉప్పుల వాళ్ళ కోసం అట్లా ఇన్సల్టింగ్గా మాట్లాడి నేను బాధపడ్డాను. నేను ఎప్పుడప్పుడు ఇచ్చేస్తా, దాచుకున్నాను, దాచుకుంటే మన నైట్ నిద్ర రాదు నాకు, వెంటనే ఇచ్చేసాను. నీకంటే బాలయ్య ఫేమస్, ఉప్పుల బాలు అంటే ఎవర్ గ్రీన్, అయినా నీ సంగతి అందరికీ తెలుసులే, నువ్వు పెద్ద బెట్టింగ్ రాజావని ఏదో ఒక రోజు నీకు అవుతుందిలే అవమానం అనుకున్నాను. అట్లానే అయ్యింది. సో ఇంకొకటి, ఒకవేళ ఆయన కనుక పోలీసులు కనుక చిక్కితే, సో పోలీసులు ఆయన మీద ఏమన్నా లైక్ 3rd degree కానీ అలా చేసి నిజం ఒప్పిస్తారనుకున్నారా? ఖచ్చితంగా దొరికిపోయినట్టే కదా, ఆమె వీడియోస్ కూడా చూపించిందంట, ఈ వీడియోస్ చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఆయన తప్పకుండా చెంచలగూడ జైల్లో కానీ, లేకపోతే ఇంకా హైదరాబాద్లో చాలా జైళ్ళు ఉన్నాయి కదా, చెర్లపల్లి జైలు, ఏ జైల్లో ఒక జైల్లో అయితే మాత్రం రిమాండ్కి పంపిస్తారని నేను అనుకుంటున్నాను. పంపించాలి, ఎందుకంటే వీళ్ళేదో పెద్ద మేమే హీరోస్ము, సొసైటీలో మేమే ఉద్ధరిస్తాం అన్నట్టు బిల్డప్లు కొట్టుకుంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు బిల్డప్ బాబాయ్లు అంటారు కదా, బిల్డప్ రాజాలు, బిల్డప్ బాబాయ్లు అంటారు కదా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే రేపు పొద్దున్న వేరే యూత్ వాళ్ళు చూసి పాడైపోకుండా అర్థమవుతుందా, నేను హర్ష అయిన అవుతాను అనే ఆలోచన రాకూడదు అనమాట. వస్తే తప్పేమైంది మామూలు లైక్ దాన ధర్మాలు చేస్తే తప్పేమైంది? దాన ధర్మాలు ఎక్కడ నుండి చేశాడు? నీ జోబీలో డబ్బు, నా జోబీలో డబ్బే. మనలాంటి వాళ్ళు అందరము బెట్టింగ్ ఆడుతుంటే ఆ డబ్బు అంతా ఆయన జోబీలోకి వెళ్ళింది అంతే కదా. దానివల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు గతంలో కూడా, మీరు టీవీ కోసం మేము రెడ్ టీవీలో మాట్లాడాము, నేను ఉప్పల బాలు కూడా. ఆయన బెట్టింగ్ రాజా, ఆయన ఆయన ఏం దానకర్ణుడు కాదు, దాన ధర్మాలు ఆయన ఏం చేయలా. అంటే ఈ అమ్మాయి ఒకతేనా ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉంటారు అనుకుంటున్నారా? ఏమో వస్తుంటారు ఎట్లానే, అంతకుముందు ఫన్ బకెట్ భార్గం మీద కూడా ఇట్లానే వచ్చింది కదా, ఆయన కూడా జైలుకి వెళ్ళాడు కదా, అక్కడ వైజాగ్లో అడివరం సెంట్రల్ జైల్లో వేశారు ఆయన్ని, వాడు కూడా కొన్నాళ్ళు అట్లానే రెచ్చిపోయినాడు.
నా అంత తోపు లేరు, నా అంత తురుము లేరు, సౌత్ ఇండియాలో నేనే నెంబర్ వన్ అని. ఇప్పుడు ఈయన కూడా నేనే సౌత్ ఇండియాలో నెంబర్ వన్ను అని అనుకుంటున్నాడు. అంత గర్వం పనికిరాదు ఎవరికైనా, కానీ ఎంత ఎదిగినా ఒదుగు ఉండాలి అంటారు. అఫ్కోర్స్ వాళ్ళు ఫేమసే, ఫన్ బకెట్ భార్గవ్ కావచ్చు, హర్షయ్ కావచ్చు, ఎవరు కాదు, మేము కూడా ఫేమసే కదా, మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇట్లనే అవుతుంది. ఉప్పలపాలు ఉసిరే తగిలింది అనుకుంటాను నా వేసి. ఉప్పలపాలు ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు ఆ విషయం కోసం. హర్షయ్ పేరు ఇస్తేనే చిరాకు పడుతుంటాడు. ఉప్పలపాలకి ఏం తక్కువ, ఆయన కూడా ఒక సెలబ్రిటీ కదా, హర్షయ్ కూడా ఒక సెలబ్రిటీ, సెలబ్రిటీతో సెలబ్రిటీ ఫోటో దిగి ఏమైపోయింది. సో ఓవరాల్ గా ఈ కేసు ఎటు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు మీరైతే? ఖచ్చితంగా ఆయనకి రిమాండ్ చేయాలని నేను గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆమె క్లియర్ కట్ గా అన్ని ప్రూఫ్స్ తో పాటు వచ్చింది, ఖచ్చితంగా ఆయన దొరికిపోయినట్టే. ఇంకా మరి ఇన్ని రోజులు ఆయన పాప పండింది, ఎందుకంటే ఆయనకి దిశకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు పీకేస్తారు కదా ఇంకా ఈ శిక్షలో, ఇందులో బుక్ అయ్యాడు కదా ఇంకా, ఇంకే అంబాసిడర్ ఉండదు, ఏ యూట్యూబర్ ఉండదు, అన్ని ఎగిరిపోతాయి ఇంకా. 14 మిలియన్ మంది, 15 మిలియన్స్ అనుకుంటారు కదా ఆయనకి మొత్తం సబ్స్క్రైబర్స్. ఇంకా అందరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు ఇంకా. ఇట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితి కూడా ఎంకరేజ్ చేయకూడదు అనమాట. ఆయన అసలు ఏంటి, నేను దగ్గర నుండి చూసి అసలు నల్లగా ఉంటాడు, కర్రీగా పొట్టిగా ఉంటాడు, ఏ అంత అందగాడు ఏం కాదు, అసలు వాయిస్ కూడా బాగోదు. ఆయన ఏం హీరో నాకు అర్థం కాలా. మెగా మూవీ ఏదో తీస్తున్నాడు కదా, క్రైమ్ థ్రిల్లర్ ఏదో ఫ్యాంటసీ ఫిల్మ్ అంట, ఆయన సినిమా ఎవరు చూస్తారు, అది ఇంకా ఆగిపోయినట్టే. సో ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటున్నాను అనేసి నేను అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్కి. ఓకే అండి, థ్యాంక్ యూ.